అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి తిథి రోజు జరుపుకుని పోలి సరుకం పూజని మనం ఎప్పుడు జరుపుకోవాలి? ఏ రోజున జరుపుకోవాలి? ఏ సమయంలో జరుపుకోవాలి? అలానే ఏ సమయంలో దీపాలు పెట్టాలి? ఈ పూజను జరుపుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందొచ్చు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మిగతా వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే కనుక కొత్తవారు, మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే ఎప్పుడు పెట్టినా నేను వీడియోస్ అవి మిస్ కాకుండా మీ దాకా వస్తాయి. ఇక మన విషయంలోకి వెళ్దాం. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేది పోలి సొరకం. కార్తీక మాసంలో స్త్రీలందరూ పోలి సొరకాన్ని జరుపుకోవడం వల్ల స్త్రీలు ఎప్పటికీ కూడా సౌభాగ్యంతో ఉంటారు. అలానే వారి భర్త ఎప్పటికీ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి సంతానం లేని వారికి సంతానం, పిల్లలకి చదువు రాకపోతే చదువు కూడా సరిగ్గా వస్తుంది. మరి ఏ రోజున జరుపుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ఈ కార్తీక మాసం అయితే మనకు ఉంటుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించలేని వాళ్ళు, అలానే దీపదానం, కార్తీక పౌర్ణమి పూజలు కూడా చేయని వారు ఈ పోలి స్వర్గం రోజున తెల్లవారుజామునే లేచి పూజించుకున్నట్లయితే మనం కోరుకున్నవే నెరవేరుతాయి. మరి ఈ 2021 సంవత్సరంలో ఏ రోజు జరుపుకోవాలన్నది మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 4 మధ్యాహ్నం నుంచి పాడ్యమి తిథి మొదలవుతుంది. కానీ సాయంత్రం ఈ పూజ చేయకూడదు కాబట్టి తెల్లవారుజామున చేసుకోవాలి. డిసెంబర్ 5 2021 సంవత్సరం ఆదివారం తెల్లవారుజామున ఈ పూజను చేసుకోవాలి. మరి ఏ సమయంలో చేసుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే బ్రహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 5:30 గంటలలోగా చేసుకుంటే చాలా మంచిది. 5:30 గంటల నుంచి 6 గంటలలోగా చేసుకున్నా మంచిదే. కానీ సూర్యుడు ఉదయించక ముందే పూజను మొత్తం పూర్తి చేసుకోవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ పూజ అయితే చేయకూడదు. పోలి పాడ్యమి రోజున మీకు వీలైనంత మేరకు మీకు దగ్గరలో ఉన్న నదీ స్నానం చేయడం మంచిది. అలా చేయడం కుదరిన వాళ్ళు ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు. పూజా విధానాన్ని చూసుకున్నట్లయితే డిసెంబర్ 5 తెల్లవారుజామున ఆదివారం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసుకొని తర్వాత మన పూజామందిరంలో ఉన్న చోటు, అలానే తులసమ్మ కోట దగ్గర ఉన్న చోటును శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజలు స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా మన ఇంట్లో ఉన్న పూజా గదిలో ఉన్న దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చి తులసి కోటకు కూడా చక్కగా పసుపు, కుంకుమ, బియ్య పిండితో ముగ్గులను అలంకరించుకోవాలి. ఒకవేళ ఉసిరికాయ చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గరే పెట్టుకొని చేసుకోవచ్చు. లేని వాళ్ళు చక్కగా తులసి కోట దగ్గరే చేసుకోవచ్చు. ఉసిరి కొమ్మను పెట్టుకొని ఉసిరి తులసిని కలిపి కూడా పూజించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేసినా మంచిది. ఇక పూజ చేసుకునే ప్రదేశాన్ని అంతా కూడా ఒకసారి పసుపుతో అలికి అష్టదళ పద్మం పైన పసుపు వినాయకుడిని పెట్టుకొని ముందుగా దీపారాధన కుందులు పెట్టుకొని 2 ఒత్తులు వేసుకొని ఏకహారతితో కానీ లేదంటే అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆచమనం సంకల్పం చెప్పుకొని వినాయకుడిని ఆవాహనం చేసుకొని అర్ఘ్యం పాద్యం సమర్పించుకుని యజ్ఞోపవేత్తం, అలానే వస్త్రం, గంధం, అక్షింతలు, పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించాలి. మీకు కుదిరితే షోడశోపచారాలతో పూజ చేయండి, లేదంటే పంచోపచారాలతో చేసినా చాలు. ఆ తర్వాత ధూపం చూపించి దీపాన్ని కూడా చూపించాలి. ఇక నైవేద్యాన్ని ఒక చిన్న ఆకులో పెట్టి సమర్పించాలి. నైవేద్యంగా కండ చక్కెర కానీ బెల్లం మొక్కను కానీ పెట్టుకోవచ్చు. తాంబూలం కూడా సమర్పించాలి. తాంబూలానికి బదులుగా అక్షింతలం కూడా వేసుకోవచ్చు. తర్వాత మంత్రపుష్పం చూపించి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. ఇక అక్షింతలు వేసుకొని అక్కడే ప్రదక్షిణ చేసి ఆయన ప్రసాదంగా పూలు, కుంకుమ తీసుకోవాలి. తర్వాత దామోదర పూజ కోసం దామోదరుడు ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. నదీ సమీపంలో ఈ పూజ చేసేటట్లయితే కనుక ఒడ్డునున్న మట్టిని తీసుకోండి. లేదా ఇంట్లో చేసేటట్లయితే పుట్ట మట్టి కానీ లేదా తులసి మొక్కలో ఉన్న మట్టి కానీ తీసుకోండి. అది లేదనుకోండి పచ్చని మొక్క మొదట్లో ఉన్న మట్టి కానీ తీసుకోండి. ఇక దామోదరుడు ప్రతిమగా చేసుకొని తమలపాకు మీద పెట్టాలి. ఈ కార్తీక దామోదరుడికి కూడా అన్ని ఉపచారాలు చేసి పూజించి దీపం చూపించాలి. ఇక నైవేద్యం కింద చలిమిడి, వడపప్పు, పానకం, అరటిపండ్లు, అటుకులు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని లేదా అందుబాటులో ఉన్న పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించాలి. చాలామంది ఇక్కడే కొబ్బరికాయను కూడా కొడతారు. ఎక్కడైనా కొట్టచ్చు, లేదంటే దీపాలు వెలిగించిన తర్వాత అయినా సరే కొట్టుకోవచ్చు.
అంతా పూర్తయ్యాక తాంబూలాన్ని కూడా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఇక ఇప్పుడు అరటి టొప్పల్లో కానీ లేదా అరటి పువ్వు డొప్పల్లో కానీ లేదా కొబ్బరి చిప్పలో కనీసం అది లేదనుకోండి బ్రహ్మ మేడి చెట్టు ఆకుపైన కూడా మనం చేసుకోవచ్చు. ఇక మనం కార్తీక దీపాలను వెలిగించడానికి 3 కానీ 5 కానీ 9 సంఖ్యల్లో అరటి డొప్పలు కానీ లేదంటే ఇలాంటి కొబ్బరి చిప్పలను కానీ తీసుకోండి. వీటిని ముందుగానే శుభ్రం చేసి ఉంచుకోండి. వీటన్నిటికీ పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. నేతితో తడిపుంచుకున్న బొడ్డు వత్తుల్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కార్తీక దీపాలను వెలిగించడానికి నీళ్లతో ఉన్న ప్లేట్లో కానీ లేదంటే నీటి పాత్రను కానీ ఏర్పాటు చేసుకొని దానిలో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి ఉంచుకోవాలి. వీటిని ఏకహారతితో వెలిగించాల్సిన అవసరం లేదు, మామూలుగా వెలిగించుకోవచ్చు. అంటే అగరబత్తులతో వెలిగించుకోవచ్చు. ఆవు నేతితోనే ఈ ఒత్తులను వెలిగించాలి. పూజలో ఉపయోగించడానికి ముందుగానే ఆవు నేతిలో ఒత్తులు నానబెట్టి ఉంచుకోవాలి. పువ్వు ఒత్తుల్ని ఈ విధంగా 3 కానీ 5 కానీ పెట్టి వెలిగించాలి. వీటిని ముందు రోజే సిద్ధం చేసి ఉంచుకోండి. కార్తీక మాసం నెలంతా కార్తీక దామోదరుడికి పూజ చేసుకోవాలి. ఒత్తుల్ని వెలిగించిన వారు ఎవరైనా ఉంటే కనుక ఈ చివరి రోజున చక్కగా 31 ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి. అలా చేయడం వల్ల నెలంతా చేసిన పుణ్యం వస్తుంది. నిత్యం చేసేవారైతే గనక యథావిధిగా 3 కానీ 5 కానీ అంతకంటే ఎక్కువైనా సరే బేసి సంఖ్యలో వెలిగించాలి. 31 వెలిగించేవారు కేవలం 31 మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. అవి కూడా బేసి సంఖ్యలోనే వెలిగించాలి. ఇలా ఎవరి ఒత్తులు వాళ్లే వెలిగించుకోవాలి. పిల్లలుంటే గనక పిల్లల చేత కూడా వెలిగించి నీటిలో వదిలించాలి. ఇలా చివరి రోజు అన్ని దీపాలు వెలిగించాక కార్తీక దామోదర, మోక్ష దామోదరుడ, కృత్తిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు వాటితో పూజ చేసి ధూపం చూపించి నైవేద్యం కింద చలిమిడి, వడపప్పు, పానకం, అటుకులు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని, అలానే కొబ్బరికాయ, అలానే అందుబాటులో ఉన్న పండ్లను నైవేద్యంగా పెట్టండి. కొబ్బరికాయను 2 చోట్ల కొట్టాల్సిన అవసరం లేదు, ఒక చోట కొట్టుకుంటే సరిపోతుంది. ఇక నైవేద్యాన్ని సమర్పించాక కర్పూర హారతి ఇచ్చి అప్పుడు దీపాలను నీటిలో వదలాలి. ఇప్పుడు నీటిలో వదులుతూ కార్తీక దామోదర, మోక్ష దామోదరుడ, కృతిక మహాలక్ష్మి అని అనుకుంటూ అప్పుడు నీటిలో వదలాలి. దీపాలను నది ఒడ్డున కానీ లేదంటే కాలువ దగ్గర కానీ ఇలా మనం వెలిగిస్తే పారే నీటిలో వదులుతాం. అదే ఇంట్లో పూజ చేసుకుంటే కనుక ఈ రకంగా ఈ నీటిలో ఈ విధంగా వదులుతూ 3 సార్లు గెత్తాలి. కార్తీక దామోదరుడా, దయాదామోదరుడా, మోక్ష దామోదరుడా, కృతికా నక్షత్ర మహాతల్లి అని వెళుతున్న ఆ దీపాలను తలుచుకుంటూ అనుకుంటూ నమస్కరించుకోవాలి. దీపాలు వెలిగేంత వరకు మనం కార్తీక పురాణం చదువుకుంటే మంచిది. కార్తీక పురాణం చదవలేని పరిస్థితి ఉంటే కనుక చక్కగా శివాష్టోత్రం కానీ శివనామం కానీ చదువుకోవాలి. కార్తీక దామోదరుడికి హారతి, మంత్రపుష్పం చెప్పి అక్షింతలు వేసుకుని అక్కడే ప్రదక్షిణ చేసి ఆయనకు ప్రసాదంగా పూలు కుంకుమ తీసుకొని తల్లో పూలు పెట్టుకొని నుదుటను బొట్టు పెట్టుకోవాలి. ఇక పూజ మొత్తం పూర్తయిన తర్వాత వినాయకుడిని, కార్తీక దామోదరుణ్ణి 3 సార్లు కదపాలి. చివరిగా చేతిలో అక్షింతలు తీసుకొని నీళ్లతో వదులుతూ కృష్ణార్పణ మస్తు, పరమేశ్వరుని మస్తు అని అనుకుంటూ వదలాలి. ఇక దీపాల కొండెక్కిన తర్వాత వినాయకుడిని, కార్తీక దామోదరుణ్ణి ఆ నీటిలో కలపాలి. ఈ నీటిని మొత్తం పచ్చని మొక్కల దగ్గర పోయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. పచ్చని చెట్లు లేకపోతే ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయాలి. ఇక అక్కడే పోలిపడ్డ మీ కథ విన్నాక ప్రతి ముత్తైదువుకి కానీ కనీసం ఇద్దరు ముత్తైదువులకు కానీ లేదా ఎంతమందికైనా సరే ఇచ్చుకున్నా పర్వాలేదు, కానీ కనీసం ఇద్దరికి తాంబూలంలో పసుపు, కుంకుమ, వక్క, దక్షిణ వీటన్నిటిని పెట్టి తాంబూలంలో ఇవ్వాలి. వీటితో పాటు జాకెట్ ముక్క పెట్టినా పెట్టకపోయినా సరే కనీసం తాంబూలంలో పసుపు, కుంకుమ, వక్క, దక్షిణ వీటన్నిటిని పెట్టి ఇచ్చినా సరిపోతుంది. అలానే మీ శక్తి మేరకు స్వయం పాకదానం, కార్తీక దామోదరుడు పేరు చెప్పుకొని బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి. ఇక్కడితో అయింది కదండి. ఇక పూజ అయిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పూజ చేసిన తర్వాత ఆ వేసిన పద్మాన్ని అలానే వదిలేస్తారు. మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల కార్తీక మాసంలో ప్రదక్షిణాలు చేసి ఆ ప్రదేశంలో పూజ చేసుకొని ఆ పద్మాలను అలానే ఉంచేసి వెళ్ళిపోతుంటారు. అటువైపు వచ్చిన వాళ్ళు వాటిని తొక్కితే వాళ్ళకి పాపం వస్తుంది, అలానే వాటిని వదిలేసిన వాళ్ళకి పాపం వస్తుందని చెప్తారు. ఇలా 2 రకాలుగా వస్తుంది, అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి వస్తుందన్నమాట. చేసిన పూజా ఫలితం కంటే 10 రెట్ల పాపం చుట్టబెట్టుకున్నట్లు అవుతుంది. అందుకని మనం పూజ చేసిన ఆ పద్మాన్ని అలానే ఉంచేయకుండా మన దగ్గరున్న నీటిని కొద్దిగా చల్లి ఆ పద్మాన్ని తుడిచేసేయాలి. ఇంట్లో చేసుకున్నా, గుళ్ళో చేసుకున్నా, నది ఒడ్డును చేసుకున్నా కానీ
ఈ ప్రదేశం నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి నీటిని ఒక 3 సార్లు కిందకు వదిలి నందీశ్వరుడితో, "నందీశ్వరుడు తండ్రి, మేము వచ్చి వెళ్ళామని పరమేశ్వరుడితో చెప్పు తండ్రి" అని ఒక 3 సార్లు చెప్పి అప్పుడు ఆ ప్రదేశం నుంచి మనం బయటకు వచ్చాను. ఇక్కడితో పోలిపాడ్యమి పూజ అనేది సంపూర్ణమవుతుంది. మరునాడు మనం తప్పనిసరిగా తలస్నానం చేసుకోవాలి. అప్పుడే కార్తీక మాసంలో చేసినటువంటి పూజలు ఉపవాసాలకి ఫలితం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. ఇదండి పోలిపాడ్యమి రోజున మనం చేసుకునే పూజా విధానం. అలానే చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకున్నారు కదా, మరి మీకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయని వాళ్ళు ఇంకా చూస్తుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.